ప్రైజ్ ద లార్డ్. గ్రీకులో నుండి తెలుగు అనే మర్మములు మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి మనం ఒకటి ఒకటి ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 6:17 మనం చూద్దాం. మత్తయి సువార్త 6:17 ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అని రాయబడి ఉంది. తల అంటుకోవడం అంటే ఏమిటో మనం ఇప్పుడు గ్రీకులో కూడా ఈ యొక్క విషయాన్ని చూద్దాము. సే అనగా యు, దే హవెవర్, నెస్టాన్ అంటే ఫాస్టింగ్, హలెప్సీ అంటే అనాయింట్, సో అంటే యువర్, టెన్ అంటే ఏ మీనింగ్ లేదు, కెఫలెన్ హెడ్, కాయ్ అండ్ టూ ద ప్రొసపాన్ ఫేస్, సో ఆఫ్ యూ విప్సై వాష్. ఇప్పుడు ఇదే మాట మనం ఇంగ్లీష్లో కూడా చూద్దాం. యూ హవ్ ఎవర్ ఫాస్టింగ్ అనాయింట్ యువర్ హెడ్ అండ్ ద ఫేస్ ఆఫ్ యూ వాష్. నీ తల అంటుకొనుము అంటే అనాయింట్ యువర్ హెడ్ అని అర్థం. క్రీస్తులో మీ సహోదరి స్వర్ణలత, ప్రభువు మిమ్మల్ని దీవించు.